క్రైస్త లాడ్ యేసు క్రీస్తునాం అందరికీ వందనాలు మరి దేవుని కృపను బట్టి ఈ రీతిగా మరి యేసులో విజయం అనే యొక్క ప్రోగ్రాం ద్వారా మరి దేవుని వాక్యం ద్వారా మీ వద్దకు రావడానికి మీ గృహాలను దర్శించడానికి దేవుడిస్తున్న సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారండి మరి దేవుని కృపను బట్టి జనవరి మాసం అంతా దేవుడు తన పరిచయలు వాడుకున్నాడు మరి రానున్న దినాల్లో ఇంకా దేవుని కోసం మరి ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ వన్లో మరి దేవుని కోసం ఇంకా మరి బహుబలంగా వాడబట్టడానికి ఇంకా అనేక యవన ఆత్మలను దేవుని కొరకు సంపాదించడానికి మరి మా కొరకు మీరు ప్రార్థన చేయవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను మమ్మల్ని ప్రోత్సహించండి మాకు ఫోన్ చేయండి అలాగే ఈ యొక్క పరిచయ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి ప్రత్యేకంగా దేవుడు మాకు ఇచ్చిన పిలుపు మేరకు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మరి యూత్ మధ్య కాలేజ్ స్టూడెంట్స్ మధ్య మరి యవనస్తుల మధ్య పరిచయ చేయడానికి దేవుడు మమ్మల్ని వాడుకుంటున్నాడు నిజంగా దేవుడు ఎలా అద్భుతంగా పది సంవత్సరాల ఈ యొక్క యూత్ ఫర్ జీజస్ అనే పరిచర్యలో మరి దేవుని యొక్క నమ్మకత్వం ఎంతో గొప్పది దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడానికి వందనాలు ఈ సమయంలో నీ వాక్యం ధ్యానిస్తుండేగా మీరే మాతో మాట్లాడమని ప్రత్యేకంగా యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని మీరు దర్శించమని ఏసు నామమున ప్రార్థించి వేడుకొంచు నాము తండ్రి ఆ మెయిన్ ప్రత్యేకంగా ఈరోజు మరి యవనస్తుల్ని ఉద్దేశించి మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను ఒకవేళ ఈ ప్రోగ్రామ్ని చూస్తున్నట్లయితే మీ యవన బిడ్డల్ని దయచేసి ఈ ప్రోగ్రామ్ని మరి చూడమని ఎంకరేజ్ చేయవలసిందిగా రౌపేట మిమ్మల్ని కోర్చున్నాను మరి యమనస్తులు యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సంవత్సరం అంతా ఫిబ్రవరి మాసం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు సంవత్సరం అంతా వారు వెయిట్ చేస్తారు కారణం ఏంటంటే ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఎప్పుడు వస్తుందా అని చాలా క్యూరియస్గా వారు వెయిట్ చేస్తారు ఫిబ్రవరి ఫోర్టీన్త్ అంటే వ్యాలంటైన్స్ డే మరి చాలామందికి అది ఒక ప్రత్యేకమైన దినం ఎప్పుడొస్తుందో ఆ రోజు అని చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు మరి ఫిబ్రవరి ఫోర్టీన్త్ మరి చాలా పార్క్స్లో మరి విజయవాడలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో లేకపోతే రెస్టారెంట్స్లో ఖాళీ ఉండదు ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ అయితే కాలేజ్ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బిజీగా స్పెండ్ చేస్తూ ఉంటారు మరి అనేక సంవత్సరాలుగా ఇదొక సంప్రదాయంగా వస్తూ ఉంది మరి వ్యాలంటైన్స్ డేని మరి యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఒక వేడుకలాగా సెలబ్రేట్ చేస్తూ ఉంటారు ప్రేమకు గుర్తుగా ప్రేమకు చిహ్నంగా ప్రేమకు ఒక ప్రత్యేకమైన దినంగా భావిస్తారు యవనస్థులు ఈ రోజుల్లో చూసినట్లయితే ఇట్ హాస్ బికమ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ రొమాన్స్ ఇట్ హాస్ బికమ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ లవ్ ఇట్ హెస్ బికమ్ ఏ సెలబ్రేషన్ ఆఫ్ షేరింగ్ అని చాలామంది యవనస్తులు భావిస్తూ ఉంటారు ఇది చాలా కోట్ల రూపాయల బిజినెస్ అని చాలామంది వ్యాపారవేత్తలు చెప్తూ ఉంటారు ప్రపంచంలోనే కొన్ని కోట్ల రూపాయల ఆ వాణిజ్యము లేకపోతే ఆ యొక్క వ్యాపారం ఆ ఒక్క రోజున జరుగుతుందంట వ్యాలంటైన్స్ డేకి అంత ప్రత్యేకత ఉంది యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సంవత్సరం అంతా వెయిట్ చేస్తారు ఆ రోజు ప్రపోజ్ చేయాలి నా గర్ల్ ఫ్రెండ్కి నా బాయ్ ఫ్రెండ్కి నేను ప్రపోజ్ చేయాలని చాలామంది వెయిట్ చేస్తుంటారు గిఫ్ట్స్తో అలాగే రోజ్ ఫ్లవర్స్తో అలాగే చాక్లెట్స్తో అలాగే కార్డ్స్తో పలు విధాలుగా ప్రయత్నాలు చేస్తారు ఎందుకంటే తమ లవర్ లేకపోతే తమ గర్ల్ ఫ్రెండ్ని తమ బాయ్ ఫ్రెండ్ని ఏదో విధంగా బుట్టలో వేసుకోవాలి లేకపోతే అట్రాక్ట్ చేయాలి వారికి ప్రపోజ్ చేయాలి ఈ యొక్క ప్రయత్నంలో కొంతమంది సఫలం అవుతారు కొంతమంది ఫ్లాప్ అవుతారు లేకపోతే కొంతమంది ఫెయిల్ అవుతారు ఆ ప్రపోజల్ని ముందుకు తీసుకువెళ్ళని పరిస్థితి వ్యాలంటైన్స్ డే అంటే చాలా ప్రత్యేకమైనది అదొక చాలా ప్రెస్టేజ్ ఇష్యూగా ఫీల్ అవుతారు వ్యాలంటైన్స్ డే రోజున ఎవరికి ప్రపోజ్ చేయకపోతే చాలా బాధపడుతూ ఉంటారు కొంతమంది కాలేజెస్లో చాలా ఆ రోజు చాలామంది కాలేజెస్ కూడా బంక్ చేసి మరి రాజీవ్ గాంధీ పార్క్ అని పీవీపీ అని ట్రెండ్ సెట్ అని మరి అనేక ప్రాంతాల్లో మరి ఇద్దరిద్దరిని జంటలుగా మరి పెళ్ళి కాని వారిని యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ని కలిసి ఉండటం మనం చూడగలం ఎందుకు ఈ విషయాలని నేను మాట్లాడుతున్నానంటే అనేక సంవత్సరాలుగా మరి యూత్ మినిస్ట్రీలో ఉన్న నేను మరి అబ్జర్వ్ చేస్తున్న విషయాల్ని మీ ముందు ఉంచుతున్నాను ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశాన్ని మీతో పంచుకోవాలని మీతో మీ మనందరం కలిసి ధ్యానం చేయాలని నేను ఆశపడుతున్నాను మనం ధ్యానం చేస్తున్న అంశము హండ్రెడ్ పర్సెంట్ లావ్ హండ్రెడ్ పర్సెంట్ లావ్ ఇదేంటండి లవ్ హండ్రెడ్ పర్సెంట్ ఏంటి లవ్ ఈజ్ ఆల్వేస్ హండ్రెడ్ పర్సెంట్ కదా అని మీరు అనుకోవచ్చు ఎక్కడ లేని ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ హండ్రెడ్ హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ ఎక్కడ లభిస్తుంది ఎవరు ఈ ప్రేమను మనతో పంచుకోగలరు ఎక్కడైనా ఎవరైనా ఈ ప్రేమను పంచుకోగలరా అని ఒకవేళ మీరు అనుకోవచ్చు నన్ను అసలు ఎవరూ ప్రేమించట్లేదు అని మీరు అనుకోవచ్చు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈరోజు హండ్రెడ్ పర్సెంట్ లా వందకు వంద శాతం నిన్ను ప్రేమించే ఒక వ్యక్తి ఉన్నాడు ఆయన్ని మీకు పరిచయం చేయాలని నేను ఆశపడుతున్నాను అసలు వ్యాలంటైన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఒక హిస్టరీ మనం చూసినట్లయితే ఒక ఆయన ఉన్నాడంటే ఆయన పేరు వ్యాలంటైన్ వ్యాలంటైన్ అనే ప్రీస్ట్ రోమ్లో ఆ రోమన్ ఎంపైర్ ఆ రోమా సామ్రాజ్యంలో ఆ రోమన్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ వ్యాలంటైన్ అనే ఆయన వ్యక్తిని తీసుకువెళ్ళి మరి చర్చాల్లో పెట్టారు ప్రిజన్లో పెట్టారు అలాంటి పరిస్థితుల్లో ఎందుకు పెట్టారంటే సోల్జర్స్ కొంతమంది ఉన్నారు సైనికులు వారు బహిష్కరించబడ్డారు వెలువేయబడ్డారు వారు మ్యారేజ్ చేసుకోవడానికి పెళ్లి చేసుకోవడానికి వారు అనర్హులు ఇలాంటి సోల్జర్స్ని ప్రత్యేకంగా ఈ వ్యాలంటైన్ ఏం చేసేవాడంటే వారికి మార్గం చూపించేవాడు వారి పెళ్ళిళ్ళు చేసేవాడు వారికి చాలా ప్రేమను పంచేవాడు ఈ వ్యాలంటైన్ అందుకే వ్యాలంటైన్ని ప్రజల్లో పెట్టారు ప్రజల్లో పెట్టిన తర్వాత అక్కడ జైలర్ ఉన్నాడు అక్కడ జైలు నాయకుడు జైలు అధికారి ఉన్నాడు ఆ జైలు అధికారి కుమార్తె అంధురాలు బ్లైండ్ తనకి చూపు లేదు తన కోసం ప్రార్థన చేశాడంట ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైన రీతిగా ఆ యొక్క జైలు అధికారి కుమార్తె స్వస్థత కలిగింది చూపు వచ్చింది చివరిలో ఆ రోమా ప్రభుత్వం ఆయనకి ఎగ్జిక్యూషన్ అంటే ఆయన్ని చివరిగా చంపడానికి ఉరిశిక్ష వేయడానికి సిద్ధపడిపోయారు అలాంటి టైంలో వ్యాలంటైన్ ఏం చేశాడంటే ఒక లెటర్ రాశాడు ఎవరికి ఆ జైలు అధికారి కుమార్తెకు ఆ వ్యాలంటైన్ అనే వ్యక్తి లెటర్ రాసి చాలా అద్భుతమైన మాటలు రాసి చివరిలో ఏమన్నాడంటే యువర్స్ వ్యాలంటైన్ యువర్స్ వ్యాలంటైన్ ఇట్లు వ్యాలంటైన్ అని చివరిగా ముగించాడు ఆయన చివరిగా మరి ఏడి టూ సిక్స్టీ నైన్ ఫిబ్రవరి ఫోర్టీన్త్న మరి హతసాక్షిగా చనిపోయాడు ఏడి టూ సిక్స్టీ నైన్ అంటే క్రీస్తు శకము రెండు వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో ఫిబ్రవరి ఫోర్టీన్త్న ఆయన ఉరిశిక్ష వేయబడ్డాడు ఆయన హతసాక్షిగా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు తర్వాత పోప్ గెలిషియస్ ఫోర్ నైంటీ సిక్స్ ఏడీ ఫోర్ నైంటీ సిక్స్ అంటే క్రీస్తు శకము నాలుగు వందల తొంభై ఆరో సంవత్సరంలో ఈ పోప్ ఏం చేశాడంటే ఈ దినాన్ని ఫిబ్రవరి ఫోర్టీన్త్ని ఫీస్ట్ ఆఫ్ సెంట్ వ్యాలెంటైన్ ఫీస్ట్ ఆఫ్ సెయింట్ వ్యాలంటైన్ ఈ వ్యాలంటైన్ అనే వ్యక్తికి ఆ ప్రీస్ట్ యొక్క మరణానికి ఆయన హతసాక్షి అయిన దానికి గుర్తుగా ఒక ఫీస్ట్గా ప్రకటించి ఫిబ్రవరి ఫోర్టీన్త్ని ఫీస్ట్ ఆఫ్ సెయింట్ వ్యాలంటైన్ అని ప్రకటించడం జరిగింది అది ఏడి ఫోర్ నైన్టీ సిక్స్ తర్వాత తర్వాత సంవత్సరాలు ఏమైందంటే ఎయిటీన్త్ సెంచరీ వచ్చేటప్పటికి ఇది ఒక లవ్కి గుర్తుగా మారిపోయింది రొమాన్స్కి గుర్తుగా మారిపోయింది అందుకే ఎయిటీన్త్ సెంచరీ నుంచి యవనస్తులు ఏం చేశారంటే గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వడం ప్రారంభించారు మంచి మెసేజ్ ఉన్న కార్డ్స్ వారు మరి తమ గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి ఎవరితో అయితే డేటింగ్ చేస్తున్నారో ఎవరితో అయితే అనేక సంవత్సరాలుగా కలిసి మరి కలిసి ఉంటున్నారో వారికి ఈ యొక్క కార్డ్స్ ఇవ్వటం గిఫ్ట్స్ ఇవ్వటం ఫ్లాస్ ఇవ్వటం ఇలా తమ యొక్క ప్రేమను వ్యక్తం చేయడం మనం చూడగలం ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే వ్యాలంటైన్స్ డే గురించి మనం తెలుసుకోకుండా మనం ఎందుకు మనం ప్రపోజ్ చేస్తున్నా మనకు తెలియట్లేదు వ్యాలంటైన్ అనే వ్యక్తి తన యొక్క ప్రేమను వ్యక్తం చేశాడు ఒక ఉద్దేశంతో వ్యక్తం చేశాడు అది ఒక ఫీస్ట్ లాగా ఒక ఆచారం లాగా సంప్రదాయం లాగా ఉంది కానీ మనం చాలాసార్లు ప్రేమ అనే మాటకు అర్థం మర్చిపోతున్నాం ఆక్స్ఫర్డ్ డిక్షనరీ చూసినట్లయితే లవ్ అనే మాటకు అర్థం ఏంటంటే డిజైరింగ్ ద బెస్ట్ ఆఫ్ అదర్స్ ఇతరుల యొక్క మేలు కోరుకునేది ప్రేమ ప్రేమ ఎప్పుడు చంపదు ప్రేమ ఎప్పుడు యాసిడ్ దాడి చేయదు ప్రేమ ఎప్పుడు కక్ష తీర్చుకోదు ప్రేమ నిన్ను నిన్నుగా ప్రేమిస్తుంది నువ్వు అవునన్నా కాదన్నా ఎప్పుడూ ప్రేమించేది ప్రేమ అది స్వచ్ఛమైన హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ స్వచ్ఛమైన అని ఎందుకంటున్నారంటే ఈ రోజుల్లో కల్తీ లేనిది ఏదీ లేదు అన్ని కల్తీలు వచ్చేసినాయి అన్ని డూప్లికేట్లు వచ్చేసినాయి మనుషులు కూడా డూప్లికేట్ వచ్చేసారు ఇలాంటి పరిస్థితుల్లో ఏకైక అద్భుతమైన స్వచ్ఛమైనది హండ్రెడ్ పర్సెంట్ ప్రేమ కేవలము యేసు క్రీస్తు వారిలో మాత్రమే మనకు లభిస్తుంది కేవలం యేసు క్రీస్తు వారిలో మాత్రమే ఈ ప్రేమ మనకు లభిస్తుంది ఈ వరల్డ్ లవ్ అనేది అల్యూరింగ్గా ఉంటుంది సెడ్యూసివ్గా ఉంటుంది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది అబ్బా అమ్మాయి నన్నే ప్రేమిస్తుంది అమ్మాయికి నేనంటేనే ఇష్టం నన్ను ఎప్పుడు చూసిన బస్ స్టాప్లో చూసిన స్టెల్లా కాలేజ్ దగ్గర చూసిన బెన్ సర్కిల్లో చూసిన బస్సులో కూర్చున్నప్పుడు కూడా నన్ను చూసి నవ్వుతుంది నవ్వుతుంది కారణం నేనంటే అమ్మాయికి చాలా ఇష్టం ఊహాలోకంలో విహరిస్తూ ఉంటాం యుటోపియా అంటాం అంటే ఇమాజినరీ వరల్డ్ విహరిస్తూ ఊహాలోకంలో ఉంటాం చివరికి ఏమవుతుందో మనందరికీ తెలుసు ఈ వరల్డ్ ఈ లవ్ అనేది వీర్ వెరీ అట్రాక్టివ్ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది ఇంకా నీకు ప్రపంచంలో ఎవ్వరూ కనిపించరు ఆ అమ్మాయి తప్ప అమ్మాయి అమ్మాయి ఎలా ఉన్నా నీకు చాలా అందంగా ఉంటుంది అబ్బా ఆ అమ్మాయి అంత అందంగా ఐశ్వర్యరాయ్ కూడా ఉండదు అనుకుంటాను చాలా బాగుంటుంది అమ్మాయి అమ్మాయి మాటలు నీకు చాలా బాగుంటాయి ఆ గర్ల్ యంగ్ గర్ల్ మాట్లాడుతున్నప్పుడు చాలా స్వీట్గా ఉంటుంది నీకు టైం కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో యవనస్తులు రోజున జీవిస్తున్నారు ఇంట్లో మమ్మీ డాడీ ఎంత స్వీట్గా ఎంత చక్కగా ప్రేమగా చెప్పిన మాటలు కూడా మనకు పంచేవి కానీ తను ఒక్క మాట చెప్తే చాలా మనం పాటిస్తాం దాన్ని ఫాలో అవడానికి ఇష్టపడతాం రోజున నిజమైన ప్రేమ ఏది అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి ఎవరు ఈ నిజమైన ప్రేమను చూపిస్తున్నారు ఈ హండ్రెడ్ పర్సెంట్ లవ్ ఎక్కడ మనకు లభిస్తుంది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను చూడండి మొదటి యుహాన్ రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనములో ప్రేమకు డెఫినేషన్ చెప్పాడు అక్కడ ప్రేమకు అర్థం భావం ఏంటో చెప్పాడు మొదటి యోహాను నాలుగు ఏళ్ళు అంటున్నాడు గాడ్ ఈజ్ లవ్ దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అంటే దేవుడు దేవుడు అంటే ప్రేమ దేవునికి తన గుణలక్షణమే ప్రేమ మనమైతే యాక్షన్ చేస్తాం నటిస్తాం ఆ అబ్బాయింటి ఇష్టం అమ్మాయింటి ఇష్టం అంత యాక్షన్ షో ఆఫ్ ఎక్కువ ఉంటుంది కానీ దేవుడు అలా కాదు తన స్వభావము తన గుణలక్షణము ఏంటంటే ప్రేమ ఆయన ప్రేమ స్వరూపి కింద ఫుట్ నోట్లో ఏమనిచ్చాడంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయన ప్రేమ గలన దేవుడు ఆయన ప్రేమ స్వరూపి గాడ్ హిమ్ సెల్ఫ్ ఇస్ లవ్ ప్రేమ అంటే దేవుడు పర్యాయ పదంగా మనం భావించాలి ప్రేమ అంటే దేవుడు దేవుడు లేకుండా ప్రేమ అనేది అసాధ్యము దేవుడు లేకుండా ప్రేమ అనేది అది మనం వ్యక్తం చేయడం అసాధ్యము దేవుణ్ణి నిజమైన ప్రేమను హండ్రెడ్ పర్సెంట్ లవ్ని మనం తెలుసుకోవాలి ఎంత అద్భుతమైన ప్రేమ ఈ లోకానుసారమైన ప్రేమే నిజమైన ప్రేమ అనుకుంటున్నావా ఈ లోకానుసారంగా ఇది చాలా నీకు బాగుంది అనుకుంటున్నావా ఈ బైబిల్ చెప్తుంది మొదటి యోహాను రెండు పద్నాలుగులో డూ నాట్ లవ్ ద వరల్డ్ ఆర్ ద థింగ్స్ ఇన్ ద వరల్డ్ ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఈ లోకంలో మనం ఉండాలి కాలేజీకి వెళ్ళాలి లాయలో కాలేజ్కి స్టెల్లా కాలేజీకి సిద్ధార్థ కాలేజీ లేకపోతే ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడికైనా వెళ్ళండి స్టడీస్ చదువుకోండి ఫోకస్డ్గా ఉండండి కానీ ఈ లోకంలో మీరు ఉండండి కానీ ఈ లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకొడి తగిన సమయంలో దేవుడు నీకు మంచి లైఫ్ పార్ట్నర్ని ఇస్తాడు ఆయన తెలుసు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు కానీ మనం చాలా ఆవేశంగా ఎంతగా ఈ రోజుల్లో యవనస్తులు చాలామంది తల్లిదండ్రులు ఏమంటారంటే మా అబ్బాయి చాలా మంచోడండి మా అమ్మాయి చాలా మంచిదండి అందుకే పెద్దలు ఎప్పుడో సామెత రాసి పెట్టారేమో కాకి పిల్ల కాకి ముద్దు మొత్తం జరగాల్సినన్ని కాలేజీలో మొత్తం జరగాల్సినవి మిడ్ నైట్ చాటింగ్లో జరుగుతూ ఉంటాయి డాడీ మమ్మీ ముందు మాత్రం చాలా యాక్షన్ నటిస్తూ ఉంటారు డాడీ మమ్మీ అబ్బా మా అబ్బాయి బంగారం అండి అనుకుంటాం చాలామంది యవనస్తులు నైంటీ పర్సెంట్ టేక్ దిస్ నోట్ నైంటీ పర్సెంట్ యవనస్తులు తప్పుదారి పడుతున్నారు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు చాలామంది యవనస్తులు చేయి దాటి ముందుకు వెళ్ళిపోతున్నారు పెళ్ళి అవ్వకుండానే ప్రీ మ్యారిటల్ సెక్స్ అనేది భయంకరంగా మనం చూస్తున్నాం ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా తొందరపడుతున్నావేమో ఆవేశంలో ఉన్నావేమో ఎమోషనల్గా ఫీల్ అవుతున్నావేమో దేవుడు లేకుండా ప్రేమ అనే మాటకు అర్థం లేదు ఆయన నిన్ను నిన్నుగా ఆయన ప్రేమిస్తాడు అది మనలో ప్రేమించడానికి మనలో ఏముందండి అందుకే రాయబడిన రోమీలు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనంలో గాడ్ డెమోన్స్ట్రేట్స్ హిజ్ లవ్ ఫర్ అస్ దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు అక్కడ రాసేడు అద్భుతంగా పౌలు భక్తుడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున మనలను ప్రేమించెను మన కొరకు ప్రాణము పెట్టెను ప్రేమ అంటే ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధపడేది ప్రేమ రండి ఎవరు చూపించండి కౌరులు చెప్పడానికి చెప్తారు కానీ నిజంగా ప్రాణం పెట్టేది ఎవరు నీకోసం నా లైఫ్ ఇస్తానంటాడు ఈ లోకానుసారమైన ప్రేమ షరతులతో కూడింది లిమిటేషన్స్ ఉంటాయి మీ అమ్మా నాన్నని వదిలేసిరా అంటాడు మీ డాడీ మమ్మీని వదిలేయాలంటాడు నీ జాబ్ వదిలేసి రావాలంటాడు నీ కులం విడిచిపెట్టు రావాలంటాడు నీ బంధువులను విడిచిపెట్టు రావాలంటాడు లేకపోతే మొత్తం ఎవరికి చెప్పకుండా వచ్చేయాలంటాడు షరతులు లిమిటేషన్స్ చాలా పెడతాం ప్రేమ అంటాం కానీ చాలా లిమిటేషన్స్ ఉంటాయి దేవుడు ఏ లిమిటేషన్స్ లేకుండా మనల్ని ప్రేమించాడు ఎంత ప్రేమగానే దేవుడు అండి షరతులు లేని దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు ఎట్లా అంటే మనం ఇంకనూ పాపలమై ఉండగా ఎవరన్నా ప్రేమిస్తే నల్లగా ఉన్న అమ్మాయిని అందంగా లేని అబ్బాయిని ప్రేమిస్తారా మంచిగా ఉన్న వాళ్ళని కోరుకుంటాం బాగా అందమైన కళ ఉన్న అమ్మాయిని కోరుకుంటాం చాలా నవ్వుతూ ఉండేవాడిని మనం కోరుకుంటాం చాలా గుడ్ లుకింగ్ లేకపోతే హ్యాండ్సమ్ బ్యూటిఫుల్ గర్ల్ని మనం కోరుకుంటాం అది మానవ లక్షణం అది కానీ దేవుడు అలా కాదు మనం ఇంకా పాపలమై ఉండగా మనల్ని ప్రేమించాడు మంచి వాళ్ళని ప్రేమించడం మంచి వాళ్ళు కావాలని తను నా లైఫ్ పార్ట్నర్గా ఉండాలి నా వైఫ్గా ఉండాలి నా హస్బెండ్గా ఉండాలి తను నేను పెళ్లి చేసుకోవాలి ఆమెతోనే నా లైఫ్ గడపాలి అని చెప్పుకోవడం చాలా ఈజీ మనం పాపులమై ఉన్నాం మనమేం బాల మనం ఆత్మీయంగా అంద వికారంగా ఉన్నాం హీనంగా ఉన్నాం ఇలాంటి మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచాడు ఎంత ప్రేమగలన దేవుడు ఈ లోకానుసారం ప్రేమ గురించి చెప్పాలంటే రెండు వేల ఐదో సంవత్సరంలో అనుకుంటా సుమారుగా మనందరికీ తెలుసు విజయవాడలో జరిగిన సంఘటన శారదా కాలేజీలో శ్రీలక్ష్మి మనోహర్ మరి రాష్ట్రం అంతా ఈ కేసు బాగా పాపులర్ అయింది శ్రీలక్ష్మి అనే మరి అమ్మాయి అందమైన అమ్మాయి శారదా కాలేజీలో చదువుకుంటే మనోహర్ అనే తోటి విద్యార్థి అయితే తన క్లాస్మేట్ మరి కత్తి తీసుకొని వెళ్ళి అమ్మాయిని క్లాస్లోనే మరి చంపడం మనందరం చూసాం మనం విన్నాం ప్రేమ చంపుతుందా ప్రేమ హత్య చేస్తుందా రోజుల్లో ఏ టీవీ ఛానల్ ఆన్ చేసినా న్యూస్ ఛానల్ టీవీ నైన్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే అమ్మాయిపై యాసిడ్ దాడి అమ్మాయిని అత్యాచారం చేయటం లేతే హత్య చేయటం దాడి చేయటం ఢిల్లీలో మనం చూసాం ఆ ఇన్సిడెంట్ మనం చూసాం ఇలాంటి నిర్భయ కేసు మనం చూసాం బస్లోనే ఒక స్త్రీని లేతే యంగ్ గర్ల్ని రేప్ చేయటం మనం చూసాం భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం టీవీ ఆన్ చేస్తుంటేనే పరిస్థితులు భయంకరంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ లోకానుసారమైన ప్రేమను చూసి పడుతున్నావేమో నిజమైన ప్రేమ ఏ శైలిలో లభిస్తుంది ఏ సై తెలుసుకున్నవాడు ఎవడు ఇలా చేయడు ఇలాంటి పనులు చేయడానికి సాహసించడు ఎందుకంటే నిజంగా ఏ సైని తెలుసుకుంటే ఏసై ప్రేమను రుచి చూస్తే ఆయన కొరకు ఆనందంగా నువ్వు ఆయన కొరకు జీవిస్తావు పాపం చేయడానికి భయపడతావు బైబిల్ అదే చెప్తుంది అందుకని రాయబడి ఉంది రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వచనంలో ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ఎంత టైం నువ్వు గర్ల్ ఫ్రెండ్ కేటాయిస్తున్నావు కొన్ని ఆస్ ఇప్పుడు ఏంటంటే ఫోన్ కాల్స్ కాదు చాటింగ్ చాటింగ్ టైం ఆ గంటలు 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 ఎంత టైం నువ్వు కేటాయిస్తున్నావు దేవునికి ఐదు నిమిషాలు మార్నింగ్ ఒక క్యాలెండర్లో వాకింగ్ చదవటమే గొప్ప ఒక రెండు నిమిషాలు ప్రార్థన చేయడమే చాలా కష్టంగా ఉంది ఆదివారం ఒక గంట దేవుని సందలు కూర్చోవడం కష్టంగా ఉంది ఎంత టైము ఈ లోకముతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఈ లోకానుసారమైన ప్రేమ కాదు నిజమైన ప్రేమను తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి యోహాన్ స్వార్త పదిహేనో అధ్యాయము మాట రాయబడి ఉంది తన ప్రాణము తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడునూ లేడు ఎంత ప్రేమ అంటే ఏసఐకి మన పట్ల తన ప్రాణాన్ని సైతం పెట్టేసాడంట సిలువులో యేసు ప్రభు యేసారి ప్రేమకు ఈ లోకానుసారమైన ప్రేమకు తేడా ఏంటంటే మనం మాటలు బాగా చెప్పేస్తాం సినిమాలు డైలాగులు ఉన్నాయి కదా ఎంత భయంకరంగా ఉన్నాయండి సినిమా టైటిల్స్ ఈ మధ్య నేను చూశాను సినిమా టైటిల్ ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అంట షేమ్ ఆన్ యు ఇలాంటివి మనం యవనస్తులకి మనం నేర్పిస్తున్నామా మీడియా గవర్నమెంట్ అలాగే సెన్సార్ బోర్డు పూర్తిగా విఫలమైంది వాళ్ళకి చేత కావట్లేదు కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అసలు ఏం నేర్పిస్తున్నాం యవనస్తులకి ఏం మోడల్ మనం చూపిస్తున్నాం ముప్పై రోజుల్లో ప్రేమించడం ఎలా అంటే ఏంటి ఏం సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నారో నాకు తెలియట్లేదు కానీ భయంకరమైన టైటిల్స్ మనం చూస్తున్నాం నువ్వంటే నాకు ఇష్టం నువ్వు లేకపోతే నేను లేను భయంకరమైన సినిమా టైటిల్స్ మనం చూస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో నా గమనించాల్సిన విషయం ఏంటంటే ఏసయ్య కౌరులు కాదు ఏసయ్య చేసి చూపించాడు తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేశాడు ఎలా అంటే తన ప్రియకుమారుణ్ణి పంపించడం ద్వారా ఏసయ్య ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని పెట్టేశాడంట నిజమైన ప్రేమ అందుకనే రాయబడి ఉంది సామెతలు పదిహేడు పదిహేడులో నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించను రియల్ ఫ్రెండ్ విల్ లవ్ యూ టిల్ యువర్ లాస్ట్ బ్రెత్ నీ చివరి రక్తపు బొట్టు వరకు కూడా నేను ప్రేమించేవాడ నీ స్నేహితుడు నీ లవర్ ఎవరంటే నిజమైన లవర్ ఎస్య హండ్రెడ్ పర్సెంట్ ఆయన ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని చూస్తున్న ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీతోనే ఒక మాట అంటున్నాడు ఐ లవ్ యూ అంటున్నాడు ఐ లవ్ యూ అంటున్నాడు ఒక అందమైన అమ్మాయి మిస్ స్టెల్లా లేదా మిస్ విజయవాడ విజయవాడలోనే చాలా అందగత్తే చాలామంది అంధగతలు ఉన్నారు కదా విజయవాడలో ఇంక అందరికంటే టాప్ మోస్ట్ అందగత్తె వచ్చి నీకు లవ్ ప్రపోజ్ చేస్తుంది ఒక రోజ్ ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ అంటుంది ఏమంటావు వద్దులే తర్వాత ఆలోచిద్దాం చూద్దాం అంటావా అసలు నువ్వు షాక్కి గురవుతావు నిజమా కదా ఇది ఉబ్బి తబ్బిబ్బై ఆ రోజ్ ఫ్లవర్ తీసుకొని గంతులేసి వెంటనే యాక్సెప్ట్ చేస్తావు నిజమా కళ అనుకుంటావు మిస్ విజయవాడో మిస్ వరల్డో లేకపోతే మిస్ ఇండియానో కాదు డైరెక్ట్గా నీకు లవ్ ప్రపోజ్ చేస్తున్నాడు ఐ లవ్ యూ అంటున్నాడు ఆర్ యూ విల్లింగ్ టు యాక్సెప్ట్ హిజ్ లవ్ ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఒకడు గుర్తుపెట్టుకో నీ లైఫ్లో టర్నింగ్ పాయింట్ ఏంటంటే ఏసఐతో ప్రేమను కలిగి ఉండు ఏసైయ ప్రేమ యాక్సెప్ట్ చేయి ఈరోజు నుంచి ఆయనతో ఒక స్నేహం స్టార్ట్ చేయి ఏదో పై పై భక్తి కాదు నటన కాదు వేషధారణ కాదు డాడీ మమ్మీ కోసమో ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారి కోసం కాదు ఏ సైతో వ్యక్తిగతంగా ఆ ప్రేమ ఆ బంధంను కలిగి ఉండాలి ఎలాంటి ఇంటిమసీ మనం గర్ల్ ఫ్రెండ్కి బాయ్ ఫ్రెండ్కి మనం చూస్తాం వాళ్ళు ఒక బెంచ్లో కూర్చుంటారు ఇంకో బెంచ్లో కూర్చుంటాడు కళ్ళు కలుస్తూనే ఉంటాయి చూపులు కలుస్తూనే ఉంటాయి సైకిల్ చేసుకుంటూనే ఉంటాడు అన్నీ అంటే దే హ్యావ్ సో మచ్ ఇంటిమసీ క్లోజ్నెస్ ఏసైతో అలాంటి ఇంటిమసీ యంగ్ బాయ్స్ అండ్ గర్ల్స్ మనకు ఉండాలి వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమికుల దినోత్సవంగా చెప్పుకునే ఈ రోజు సందర్భంగా ఈ సందర్భంగా మీకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నాను ఏసైతో ప్రేమను కలిగి ఉండండి ఆయన యొక్క ప్రేమ నిజమైనది అది స్వచ్ఛమైనది నాకు తెలిసిన ఒక యంగ్ గర్ల్ ఉంది తను ఫోర్ ఇయర్స్గా ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది తను చాలా బాగుంటుంది అమ్మాయి ఆ అబ్బాయిని ప్రేమిస్తూ ఫోర్ ఇయర్స్ గడిచింది ఫోర్ ఇయర్స్ నువ్వు లేకపోతే నేను లేను నువ్వే నా సర్వస్వం అన్నాడు అబ్బాయి నిన్నే నేను పెళ్లి చేసుకుంటాను మనం ఎప్పటి నుంచో కలిసి ఉన్నాం ఫోర్ ఇయర్స్గా మనం కలిసి ఉంటున్నాం నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు వెళ్ళిపోయాడు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది చెన్నైలో సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు కొన్ని దినాలు బాగానే ఉన్నాడు కొన్ని నెలలు బాగానే ఉన్నాడు తర్వాత నెమ్మదిగా తెలిసింది ఈ అమ్మాయికి అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలోనే తన కొలీగ్తో అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు వారిద్దరు కలిసి వెళ్ళిపోయారు ఈ అమ్మాయి చాలా బాధపడింది ఈ లోకానుసారమైన ప్రేమ మోసం చేస్తుంది ఏసయ్య ప్రేమ అలాంటిది కాదు ప్రేమ అనే దానికి మోసం ఉండదు ప్రేమ వేరు మోసం వేరు ఈ రోజుల్లో ప్రేమ అంతా మోసమే కానీ ఏసయ్య ప్రేమ అలాంటిది కాదు అందుకనే మొదటి కోరింది పదమూడవ అధ్యాయాన్ని ఏమంటారంటే లవ్ చాప్టర్ ప్రేమ అధ్యాయం ఆ అధ్యాయం అంతా ప్రేమతో మిళితమైపోయింది ఏసయ్య ప్రేమ అద్భుతమైనది కపటము లేనిది నిజంగా నిన్ను నిన్నుగా నువ్వు ఎలా ఉన్నా నీ కుల మీదైనా నీ మత మీదైనా నువ్వు ఎలా ఉన్నా అందంగా ఉన్నా లేకపోయినా చదువుల్లో ఫెయిల్ అవుతున్నా నీతో ఎవరు మాట్లాడకపోయినా నువ్వు ఒంటరిగా ఉన్నా ఏసయ్య ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది కారణం నువ్వంటే ఏసఐకి చాలా ఇష్టం నువ్వు లేకుండా ఆయన ఉండలేడు అందుకే ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు నువ్వు చేయాల్సినదల్లా ఒకటే ఆ ఏసయ్య ప్రేమను అంగీకరించు అందుకే బైబిల్లో రాయబడింది మొదటి యోహాను నాలుగు పదో వచనములో పంతొమ్మిదో వచనములో దేవుడే మొదట మనల్ని ప్రేమించను మనము దేవుణ్ణి ప్రేమించమని కాదు కానీ ఆయనే మొదట మనల్ని ప్రేమించను హీ లవ్డ్ అస్ సో మచ్ హీ ఫస్ట్ లవ్డ్ అస్ ఫస్ట్ మనం లవ్ చేసింది ఏసఐ గుర్తుపెట్టుకోండి అందుకే ఒక యమనస్తుడితో ఏసై మాట్లాడుతూ అన్నారు మార్క్స్ వార్త పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో యేసు అతనిని చూచి అతన్ని ప్రేమించి అని రాయబడింది యవనస్తుడు మాట వింట చిన్నప్పటి నుంచి చేస్తున్నానండి ఇవన్నీ ధర్మశాస్త్రం చెప్పింది ఎన్ని చేస్తున్నాను అంటున్నాడు ఏసఐ ఆయన్ని ప్రేమించాడు ఏసు అతన్ని ప్రేమించి నీకు ఒకటి కొదువుగా ఉన్నది యూ ల్యాక్ వన్ థింగ్ ప్రియ యమనస్తు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి నీ యంగ్ లైఫ్లో అన్నీ ఉన్నాయి కానీ ఏసైతో ప్రేమలో నువ్వు ఫెయిల్ అయ్యావు ఏ సరిగ్గా ప్రేమ అనుబంధం నీకు లేదు ఏసై ప్రేమను సరిగ్గా అర్థం చేసుకోవట్లా ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు అండి ఈ దేవుడు నాకు మా డాడీ మమ్మీ చెప్తారు నాకు బైబిల్ చర్చి అన్నీ తెలుసు అండి అంటున్నావు ఏ నీకు వ్యక్తిగతంగా ప్రేమ అనుబంధం నీకు లేదు వ్యక్తిగత సంబంధం నీకు లేదు ఇది నా ఈ వ్యాలంటైన్స్ డే ఈ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించే నిజమైన ప్రేమికుడిని నువ్వు తెలుసుకో ఆయనలాగా వారు ఎవ్వరు లేరు ఆయన కోసం ప్రాణం పెట్టాడు మళ్ళీ యుగ యుగాలు ఆయనతో నువ్వు ఉండాలని ఆయన ఇష్టపడుతున్నాడు నిన్ను ఆయన రాజ్యానికి తీసుకువెళ్ళాలని ఆయన ఇష్టపడుతున్నాడు ఎంత ప్రేమగలన దేవుడు అందుకే మనం చూస్తాం కదా లుకాసు వార్త పదిహేనో అధ్యాయంలో కూడా పదకొండవ వచ్చిన నుండి ముప్పై రెండవ వచ్చిన వరకు ఒక తండ్రికి ఇద్దరు కుమారులు ఉంటే మనకు తెలుసు రెండవ కుమారుడు ఆస్తిని అంతా తీసుకొని దుర్వ్యాపారం చేసి వెళ్ళిపోయాడు తండ్రి అసలు గెటౌట్ అనాలి అసలు రానివ్వకూడదు ఇంటికి కానీ దూరం నుంచి చూశాడు మనందరికీ తెలుసు తప్పిపోయిన కుమారుడు అంటా రెండవ కుమారుడు అంటాం ప్రాడిగల్స్ అని మనకు తెలుసు దూరం నుంచి చూసి అతన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఇంటికి చేర్చుకొని విందు చేశాడంట ఏసయ్య ప్రేమ కూడా అక్షరాలు ఇలాంటిదే మనం తప్పు చేసిన మనం పారిపోయినా మనం దేవునికి దూరంగా వెళ్ళిపోయినా దేవునికి ఇష్టం లేని పనులు బ్లూ ఫిలిమ్స్ చూసినా దేవునికి ఇష్టం లేని పనులు ఫార్నికేషన్ జారత్వం పెళ్ళవకుండానే తప్పుడు పనులు మనం చేసినా శరీరముతో పాపం చేసిన శరీర అవయవాలతో తప్పు చేసినా యవనస్తులారా ఏసయ్య నిన్ను నిన్నుగా ఆయన ప్రేమిస్తాడు నిన్ను క్షమిస్తాడు ఆయన ఎద్దుకు నువ్వు రా ఆయన ప్రేమను గుర్తించు ఫస్ట్ ఏసైతో ప్రేమ కలిగి ఉండు నీ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని నీ లైఫ్ వేస్ట్ చేసుకోవద్దు లాగా నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి యేసయ్య ప్రేమను గుర్తిస్తావా ఒకవేళ గుర్తించినట్లయితే ఏసైతో చెప్పు ఏసయ్య ఐ లవ్ యూ లార్డ్ లార్డ్ ఐ వాంట్ యు నువ్వు నాకు కావాలి ఏసయ్యా నీతో నేను కలిసి జీవించడానికి నేను ఇష్టపడుతున్నానయ్యా అని ఏసఐతో ఒక మాట చెప్పు ఏసయ నిన్ను ప్రేమిస్తాడు ఈ వ్యాలంటైన్స్ డేగా చెప్పుకొని ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నిజమైన ప్రేమను గుర్తించు ఈ లోకానుసారంగా ఇప్పటివరకు నువ్వు టైం వేస్ట్ చేసుకున్నావేమో ఇప్పుడు ఏసఐతో ఒక నిబంధన చేసుకో ఏసై ప్రేమను గుర్తించు ఈ ప్రేమ హండ్రెడ్ పర్సెంట్ లావ్ వందకు వంద శాతం ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు ఆ ప్రేమ నీకు కావాలా ఇప్పుడే ఏసైతో ఒక మాట చెప్పు చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ మహాగనుడ పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలు ఈ వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ లోకానుసారమైన ప్రేమ కాదండి ఏసయ్య ప్రేమ నిజమైనది స్వచ్ఛమైనది హండ్రెడ్ పర్సెంట్ అని ప్రభావ మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి నీకునాలు యమనస్తులు ఎవరైతే ఈ లోకానుసారంగా జీవిస్తున్నారో ప్రభా నిన్ను వారు హండ్రెడ్ పర్సెంట్ ప్రేమించేవారుగా నీ ప్రేమను గుర్తిరిగి నా నీలో ఉన్న నిజమైన ఆనందాన్ని పొందుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరు సహాయం చేయమని ఏసు నామమున ప్రార్థించి వేడుకుంచు నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ మీకోసం మేము ప్రార్థన చేస్తాం అండ్ దేవుని కొరకు మీరు జీవించండి మీ యవన జీవితాల్ని దేవునికి సమర్పించుకోండి థ్యాంక్ యూ మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్ యూత్ ఫర్ జీసస్ ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్ గుణదల విజయవాడ మా నంబర్స్ త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఫైవ్ త్రిబుల్ సిక్స్ త్రీ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ జీరో డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ గాడ్ బ్లెస్ యూ